ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతోనే పెదబైలు మండల కేంద్రంలో జీసీసీ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. కానీ దానికి భిన్నంగా జీసీసీ అధికారులు బ్లాక్ మార్కెట్ లో ఆయిల్ తరలించి అధిక ధరలకు అమ్ముతున్నారని గిరిజన సంఘం ప్రజా సంఘ నాయకులు మండిపడుతున్నారు. ఇదే విషయమై జీసీసీ మేనేజర్ బంగారయ్యను పలుమార్లు విన్నవించిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వినియోగదారులు, ప్రజా సంఘాలు, గిరిజన సంఘం, సిపిఎం పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని పెట్రోల్ డీజిల్ వాహనదారులకు అందించే విధంగా పెట్రోల్ డీజిల్ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. పెదబయలు సెంటర్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులో చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఎందుకంటే చాలామంది వాహనదారులు అనేక రకాలైనటువంటి ప్రజలందరూ పెట్రోల్ కోసం వచ్చి నిరీక్షించే పరిస్థితి ఈరోజు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒకరోజు పెట్రోల్ ఉంటే ఒకరోజు పెట్రోల్ ఉండే పరిస్థితి లేదు. అలానే పెట్రోల్ ఉన్నప్పటికీ కరెంట్ లేని పరిస్థితుల్లో ఇక్కడ జనరేటర్ ఉన్నప్పటికీ ఆన్ చేసే పరిస్థితి లేదు. దీనివల్ల ఏంటంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ అన్నీ బయట మార్కెట్లో వెళ్తుంది. బయట మార్కెట్లో వెళ్ళడం మూలంగా బయటికి కొనుక్కునే పరిస్థితి ఈరోజు వస్తుంది. అందుకని చెప్పి దీన్ని నిత్యం పెట్రోలు అందరినీ వాహనదారులందరికీ అందే విధంగా చర్యలు చేపట్టాలి. దీన్ని నిర్లక్ష్యం స్థానికంగా ఉన్నటువంటి జీసీసీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో బంగారయ్య గారు వారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో అనేక మార్లు ఈ సమస్య మీద మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. దీని మీద స్పందించటం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిత్యం పెట్రోల్ ఉండే విధంగా, డీజిల్ ఉండే విధంగా, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేనేడలా పెద్ద ఎత్తున ఆందోళన చేసేదానికి కూడా మేము వెనకాడేది లేదని చెప్పి ఈ సందర్భంగా అధికారులకి, ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, పిఓగా స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించాలి, సివిల్ సప్లై స్పందించి ఇక్కడ ఉన్నటువంటి పెట్రోలు కొరతని వెంటనే పూడ్చాలని చెప్పి భవిష్యత్తులో ఈ విధంగా ఇటువంటి బ్లాక్ మార్కెట్లో అమ్మే విధంగా చర్యలు చేపడితే ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున పై స్థాయి అధికారులకు మేము అప్పీల్ చేస్తామని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.